మన పీరియడ్ మాస్టర్స్ అందరూ సమయాన్ని దానం చేస్తున్నారు. డబ్బుని వాళ్ళు డబ్బును దానం చేయాలని చూస్తున్నాం. మనం కూడా సమయాన్ని ఎక్కడ ఎక్కడ వాళ్ళు దానం చెప్పాలని చూస్తున్నాం కదా. అవునవును సార్, అవును. అలాగే డబ్బున్న వాళ్ళు కూడా ఎక్కడ దానం చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఇక్కడ దానం చేయాలని సమాచారం ఇవ్వడమే మన పని. అవును సార్, అవును సార్. ఎలాగైతే పిల్లల మాస్టర్ సమయం ఇవ్వడానికి కోసం ఎంత ఉర్రు చూస్తుంటారు, ధనవంతులంతా కూడా ధనం ఇవ్వడానికి కూడా ఉర్రు చూస్తుంటారు. అవును. అయితే వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, పిఎంసీ అనేది ఉందని చెప్పేసి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన పని. వాళ్ళకి తెలుస్తుంది మా ధనం చక్కగా ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎంతైనా ధనం ఇస్తారు. మనం ఎంతైనా సమయం ఇస్తున్నాము, మన సమయాన్ని 24 గంటలు మనం ఇస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే, మాస్టర్లు అందరూ తమ 24 గంటలకు సమయాన్ని ఇస్తున్నారు. మనం దానం చేస్తున్నాం, మన రేపు నుంచి మనం ఎంతో ఇష్టంగా దానం చేస్తున్నాం. మన సమయాన్ని ఇన్ని సంవత్సరాలుగా దానం చేస్తూనే ఉన్నాం మనం సమయాన్ని. అదేవిధంగా ధనవంతులు అందరూ కూడా ధనం దానం చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు తెలియదు ఎక్కడ చేయాలో, ఎక్కడెక్కడో ఇస్తుంటారు. కానీ మన పిఎంసీ ఉంది, మా పిఎంసీకి దానం చేయండి. ఈ పిఎంసీ అంటే ప్రతి క్షణం సత్యదర్శనము, అందరికీ సత్యం కావాలి. ఆ సత్యాన్ని చూపించేదే పిఎంసీ, కనుక మా పిఎంసీకి దానం చేయండి అని మన ఇన్ఫర్మేషన్ తెలియాలి. వాళ్ళు టపటప్ప మనకి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. వాళ్ళకి మనం పుచ్చుకోవడానికి మనకు ఉండాలి, మనం కొంచెం ఎఫర్ట్ చేయాలంటే, శ్రమ చేయాలంటే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన బ్రోషర్ ఇవ్వాలి, పిఎంసీ బ్రోషర్ ఇవ్వాలి. బాబు మాకు ఈ సత్యాన్ని ప్రపంచం అంతా ఇవ్వడానికి కోసం మాకు ధనం కావాలి అని అడగాలి. అడిగితే అమ్మ కాకపోయినా ఇస్తుంది, అడగకపోతే అమ్మ అయినా ఇవ్వదు. అది పాయింట్. ఎస్ సార్. మనం అడగాలి. అడిగితే అమ్మ కాకపోయినా ఇస్తుంది, అడగకపోతే అమ్మ అయినా ఇవ్వదు. అడగడం నేర్చుకోవడమే మన అందరి బాధ్యత. ఇప్పుడు అడుక్కునే చక్రవర్తిగా అవుదాం, చిక్కుపడరాదు. ఎవరి కోసం అడుగుతున్నాం మనం అందరం? ప్రపంచం కోసం అడుగుతున్నాం. అయ్యా బాబా అందరికీ నమస్కారాలు. ఇంకొక 2 వారాలు చక్కగా అడుక్కుందాం. ఇదే అడుక్కునే సమయం, ఇది అడుక్కునే సీజన్. ఈ సీజన్ దాటిపోతే మళ్ళీ అడుక్కోలేము దానికోసం. డబ్బులు చాలా ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనం పోయి అడుక్కోవడమే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే, మాకు ఇవ్వండి అని చెప్పేసి. మనం అంత సమయాన్ని దానం చేస్తున్నాం, వాళ్ళు డబ్బులు దానం చేస్తారు మనకి. పిఎంసీ ఏం చేస్తుంది? తమ తెలివితేటలను దానం చేస్తుంది. పిఎంసీ ఛానల్ తమ తెలివితేటలను దానం చేస్తుంది. పిరమిడ్ మాస్టర్లు తమ సమయాన్ని దానం చేస్తున్నారు. ధనవంతులు తమ ధనాన్ని దానం చేస్తారు. అంతా వెలిసి ఈ దానం వల్ల ప్రపంచం అంతా వర్ధిల్లుతుంది. అందరి దానాలు ఏకమై సమయదానం, బుద్ధిదానం, ధనదానం ఇవన్నీ ఏకమై లోక కళ్యాణం జరుగుతుంది. ఇంకో 10 సంవత్సరాలు ఈ ప్రపంచం అంతా కళ్యాణం అయిపోవాలి. ఇంకో 1 క్షణంలో జాప్యం చేయరాదు, తమోగుణం పనికిరాదు అడుక్కోవడంలో. రజోగుణాన్ని వదిలిపెట్టేయాలి, అహంకారాన్ని వదిలిపెట్టేసేయాలి. ఈ సీజన్ అడుక్కునే సీజన్ ఇది. ఏ సీజన్లో ఆ పళ్ళు 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 తినాలి కదా. ఇది సీతాఫలం సీజన్ ఇది. అలాగే అడుక్కునే సీజన్ కూడా అండి.